విశాఖ ఏజెన్సీ పెదబైలు మండలం అరడకోట గ్రామంలో శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు 4 రోజుల పాటు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మెగా వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ప్రతి ఏటా నిర్వహించే ఈ ఉత్సవాలకు విద్యుత్ దీపకాంతులతో పలు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ప్రదర్శించడం జరిగింది. చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు మరియు ప్రేక్షకులు వచ్చి సాంస్కృతిక కార్యక్రమాలు చూసి తిలకించారు. విశాఖ జిల్లా అండి, పెదబైలు మండలం అరడకోట గ్రామ పంచాయతీ చైర్మన్, అరడకోట గ్రామ సర్పంచ్, యూత్ సర్పంచ్. మరి కొత్తగా ఎన్నికైన నేను, నా పేరు రూడ మచ్చలింగం. మరి ఇలాగే ప్రతి ఏటా ప్రతి సంవత్సరం మరి శ్రీ శ్రీ నీలకంఠేశ్వర స్వామి మహాశివరాత్రి మహోత్సవము ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాము. మరి దాని తరపున మరి వాలీబాల్ టోర్నీ కూడా పెట్టడం జరిగింది. ఆల్రెడీ ఆడుతున్నారు, మరి భక్తులందరూ కూడా విచ్చేస్తారు. ప్రతి ఏటా భక్తులు మాత్రం బాగానే వస్తుంటారు. అలాగే పండుగ మాత్రం చాలా జాతి చేస్తుంటాము, చాలా మంచిగా చేస్తుంటాము. దాని విధంగా మరి నేను కొత్త అసిస్టెంట్, ప్రజలందరినీ కూడా ఆకట్టుకుని ఈ రాత్రి కూడా జాగరణ చేసి తెల్లవారి దాకా ఆ బాధ్యతలంతా వహించి చక్కగా చేస్తున్నానని మరి మన కమిటీ, దేవస్థాన కమిటీ సభ్యులతో మరి అందరి తరపున మరి నేను చెప్పడం జరుగుతుంది. కానీ మరి సార్, వాలీబాల్ టోర్నమెంట్ ఎన్ని రోజులు నిర్వహించారు మీరు? 4 రోజులు వాలీబాల్ టోర్నీ, 4 రోజులు బట్టి అవుతుంది. నేడు లాస్ట్ రోజు. ఓకే, ఎన్ని టీములు వచ్చి ఉంటాయి? ఎన్ని టీములు అంటే 30-40 టీములు. ఓకే, ఫస్ట్ ప్రైజ్ గా ఏటి ఇవ్వబోతున్నారు? 10,000 ఫస్ట్ ప్రైజ్, 5,000. నెక్స్ట్ టైం షీల్డ్, నెక్స్ట్ మామూలుగా వాలీబాల్ గానీ నెట్ గానీ పాన్సర్ వల్ల ఇస్తారు పక్క వాళ్ళు. అది పక్క ఉంటే కదా మన యూత్ తరఫున కొంతమంది ఉంటారు కదండి, ఉద్యోగస్తులు కానివ్వండి ఎవరినివ్వండి, వాళ్ళందరూ కూడా పాన్సర్స్ ఇస్తారు, ఆర్థిక సాయం మీద ఇస్తారు. అది నెట్ అలాగా మరి దీని మీద మేము పండుగ మాత్రం చాలా చక్కగా చేసుకుంటాం. మరి ఈ రోజుకి మరి ఈ రోజు కాదు, ప్రతి ఇయర్ చేస్తాం, మళ్ళీ చక్కగా చేస్తుంటాం.